నేడు సార్వత్రిక రెండో దశ ఎన్నికల పోలింగ్. 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాల్లో ఎన్నికలు. తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. నేడు నామినేషన్ల పరిశీలన. ఏప్రిల్ 29 వరకు ఉపసంహరణకు గడువు. రాష్ట్రంలో 17 స్థానాలకు 895 నామినేషన్లు. చివరి రోజు 348 మంది దాఖలు. మధ్యప్రదేశ్లోని మురైనా, యూపీలోని ఆగ్రాలో నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం. ప్రజల సంపదకు మోదీ గ్యారంటీ అన్న ప్రధాని. సిద్దిపేట బీజేపీ విశాల జనసభలో పాల్గొన్న అమిత్ షా, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని వెల్లడి. రాజేంద్రనగర్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీని మోదీ మరిచారని ఆరోపణ. సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం. బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని ఆరోపణ. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ అభివృద్ధి బాధ్యత మోదీదేనని వ్యాఖ్య. కాంగ్రెస్లో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి. కరెంటు, నీళ్లు రాకపోవటమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అన్న కేటీఆర్. కేసీఆర్ మళ్లీ రావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని వినతి. కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్న జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, సాక్ష్యాల ఆధారంగానే విచారిస్తామని వెల్లడి. సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం. చిత్తశుద్ధితో పనిచేసి సమాజానికి మేలు చేయాలని రాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ సూచన. విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేటీఆర్ ప్రకటనలు అవాస్తవమని వ్యాఖ్య. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై స్పందించిన ఎన్నికల సంఘం, బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు జారీ. ఐపీఎల్లో సన్ రైజర్స్పై గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వరుస ఓటుముల తర్వాత విజయం సాధించిన ఆర్సీబీ.